అవునండి రైట్ శ్రవణ్ కుమార్ గారు మనం ఇంకో కమిషన్ని తీసుకుంటే ఈ భూ హక్కు లేతే రికార్డులు లేతే రిజిస్ట్రేషన్లు వీటి మీద గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు అనే దాని మీద కొంతమంది రైతులు ఆబ్జెక్ట్ చేయడము బహుశా మీరే దాని మీద కేసు కూడా ఆర్గ్యూ చేశారు దాని మీద కోర్టు డైరెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ కూడా ఏదో చెప్పింది ఇప్పుడు అసలు ఎందుకు దాని అవసరం ఏమొచ్చింది కేవలం ఆ పుస్తకాల మీద ఆ పట్టా పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకోవడం ఆ రంగులు వేసుకోవడం అంతకు మించి దానివల్ల ఫలితం ఏమన్నా ఉందా కోర్టు చెప్పింది ఏంటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి పీకే గారు పాపం ప్రజలు చేసిన తప్పు ఏంటి అంటే వాళ్ళకి ఓటు హక్కు ఉండటమే తప్పు బీఆర్ ఎంఎల్ ఒక్క నిమిషం శ్రవణ్ గారు ఒక్క నిమిషం దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అది కూడా వినిపించేద్దాం అది కూడా వినిపించేసినాక కేసు వాదించింది మీరే కాబట్టి కోర్టులో మీరు చెప్తే బాగుంటుంది ఒకసారి చూద్దాం ఈ మార్పులు ఈ సంస్కరణలో భాగంగా ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000కు పైగా ఉన్న గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా ఇక మీదట భూములు ఆస్తుల అమ్మకాలు కొనుగోలు రిజిస్ట్రేషన్ కార్యాలుగా కూడా మార్చే ఒక ప్రక్రియ కూడా మనందరి ప్రభుత్వమే ఈ రోజు శ్రీకారం చుట్టా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎన్నుండేటివేనంటే కేవలం 295 మాత్రమే ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 11,000 గ్రామ వార్డు సచివాలయాలలో ఈ రోజు సబ్ రిజిస్ట్రార్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చే ఒక గొప్ప మార్పు కూడా ఈ రోజు జరుగుతూ ఉంది. ఏంటి శ్రవణ్ కుమార్ గారు దాని అర్థం నాకేం అర్థం కాలేదు. అన్ని 11,000 కార్యాలయాల్లో చేయాల్సినంత ట్రాన్సాక్షన్స్ ఉంటాయా? సరే ఉంటాయో పక్కన పెట్టేద్దాం వికే గారు. నేను ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయన చేసిన ప్రకటనకి నేను ఈ కేసు ఆర్గ్యూ చేసిన లాయర్గా ఈ ప్రొసీడింగ్స్ మొత్తాన్ని కూలగుషణంగా పరిశీలించిన వ్యక్తిగా చెప్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ విన్నపం చేస్తున్నా, గ్రామ వార్డు సచివాలయాల్లో మీ డాక్యుమెంట్లు విల్లు నామా కావచ్చు, సేల్ డీడ్ కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, ఇక మరి ఏ ఇతర లీజ్ డీడ్ కావచ్చు, రెంటల్ అగ్రిమెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసినా భవిష్యత్తులో వాటికి విలువ ఉండదు. వాటిని ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా న్యాయస్థానాలు కొట్టేస్తాయి. దయచేసి రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మీ ప్రాపర్టీస్ని కష్టపడి రూపాయి పోగేసుకొని సంపాదించుకున్న మీరు, నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి మాయ మాటలు నమ్మి ఈయన ఈరోజు ఉంటాడు, రేపు 4 రోజుల తర్వాత మళ్ళీ దుకాణం సర్దేసిన తర్వాత 2024లో నా డాక్యుమెంట్ రిజిస్టర్ అయింది, నాయన ఏమైపోయింది అంటే నాకేం సంబంధం, నా ముఖ్యమంత్రి పోస్ట్ రాలేదు కదా అని మాట్లాడతారు. ఇది రాష్ట్ర ప్రజల ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అట్ లార్జ్. బికాస్ ఒక ప్రాపర్టీలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి వికే గారు. నేను ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టో లేకపోతే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టో ఒక ప్రాపర్టీ కొనుక్కొని సేల్ డీడ్ చేసుకుంటే, ఆ సేల్ డీడ్ గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి రిజిస్టర్ చేయించుకుంటే, రేపొద్దున ఆ రిజిస్టర్ చేసినటువంటి గ్రామ వార్డు సెక్రటరీకి ఉన్న కాంపిటెన్సీ ఏంటి? ఒక డిగ్రీ చదువుకొని గార్డు వార్డు సెక్రటరీగా వచ్చినటువంటి అతను హౌ హీఈ్ కాంపిటెంట్ టు రిజిస్టర్ ది డాక్యుమెంట్? రిజిస్టార్ అనేవాడు గజిటెడ్ ఆఫీసర్గా ఉంటాడు. ఒక రిజిస్టార్ అయిన తర్వాత గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 రిజిస్టార్ కానీ అతనికి ఒక మ్యాండేటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత చట్టం ప్రకారం అతనికి రిజిస్టార్ హోదా వస్తుంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి, ఇంత ట్రైనింగ్ ఉండి, గజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉన్నటువంటి రిజిస్టార్లు చేసిన డాక్యుమెంట్లకే 100 డాక్యుమెంట్లో 90 డాక్యుమెంట్లు కోర్టులో నిలబట్టంలా, 100 డాక్యుమెంట్లకు 90 డాక్యుమెంట్లు లాక్యునస్ కనబడుతున్నాయి. ఇలాంటి రోజుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో, అరే నిన్నగాక మన డిగ్రీ చదివి వచ్చినటువంటి కుర్రోళ్ళు ఒక ప్రాపర్టీని డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తాను రా సచివాలయంలో, నేను వైసీపీ కార్యకర్తగా నీకు ముద్రేస్తాను, రండి, మీరు నా దగ్గర చేయించుకుంటేనే మీకు మీ డాక్యుమెంట్ జరుగుద్ది, రిజిస్టార్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే చెయ్యరు, మీరు వైసీపీకి ఓటేస్తానంటేనే చేస్తాము. ఇదే పరిపాలన, మీ పరిపాలన వీళ్ళు ఎంత అద్భుతంగా తీసుకొచ్చారు అంటే, నేను ముందు లీగల్గా చెప్పిన తర్వాత ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దయచేసి మీరు ఒక 2-3 నిమిషాలు నాకు సమయం ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ మనం కాపాడాలి. ఈరోజు మన అధికారంలో లేకపోయినా ప్రజలు రేపొద్దున ఇదిగో ఇలాంటి వార్డు సెక్రటరీల దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్ 2 సంవత్సరాల తర్వాత కోర్టు రేపొద్దున
కేసు కొట్టేస్తే వీళ్ళకి కాంపిటెన్సీ లేదు అంటే మళ్ళా మొదటకు వస్తుంది. కాబట్టి నేను రాష్ట్ర ప్రజలను విఘ్నులైన ప్రజల్ని నేను అందరిని కోరుతున్నా, ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా మీరు గ్రామ వార్డు సెక్రటరీ దగ్గరికి వెళ్ళొద్దు, మీకు రిజిస్టార్ ఆఫీసుల్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రొవిజన్ నిన్న హైకోర్టులో మేము కేసు వేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితి హైకోర్టు ఆర్డర్లతోటి ఆప్షన్ ఓపెన్ చేశారు. నౌ రిజిస్ట్రేషన్ ఏ డాక్యుమెంట్ అయినా సరే గ్రామ వార్డు సెక్రటరీలతో పాటుగా రిజిస్టార్ ఆఫీసుల్లో కూడా డాక్యుమెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి నేను రాష్ట్ర ప్రజలందరినీ విన్నపం చేస్తున్నా, వారందరూ కూడా రిజిస్టార్ ఆఫీసులకు వెళ్ళి డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయించుకోండి. ఇక ఈ వార్డు సెక్రటరీలకి 11,000 మంది వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇవ్వటంలో మొదలైందో నేను చెప్తాను ఈ రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే వికే గారు, ఇది గవర్నమెంట్ నిర్ణయము ఎన్ని రిప్లికేషన్స్కి దారితీస్తుంది అనే అంశాల మీద రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన ఉండాలి. ఈరోజు ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఒక వార్డు సెక్రటరీ దగ్గరికి వెళ్ళి, ఇదిగో బాబు నేను ఒక ఆస్తి కొనుక్కున్నాను దీన్ని రిజిస్టర్ చేయమని చెప్పి ఆయన దగ్గర పెట్టాడు. పెట్టినప్పుడు ఏం చేయాలి, ఈ డాక్యుమెంట్ కొనుక్కున్న ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లింక్ డాక్యుమెంట్ నిజంగానే పలానా వ్యక్తికి అర్హత ఉందా లేదా, దీని మీద స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలి, ఎవరెవరిని విట్నెస్లను పెట్టాలి, ఏ విధంగా ఈ డాక్యుమెంట్ని రిజిస్టర్ చేయాలనే దాని మీద ఒక అవగాహన ఉండాలి. అంటే వీళ్ళు ఏం చేయబోతున్నారంటే, ఎవరైనా సరే ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి వార్డు సెక్రటరీ దగ్గరికి వెళ్తే నువ్వు వైసీపీ కార్యకర్త కాదా, నువ్వు వెళ్ళిపోదు ఆ వైసీపీ కార్యకర్త ఆయన దగ్గరికి వెళ్ళి సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు వైసీపీ కార్యకర్తనని నువ్వు ఒక ఒక డిక్లరేషన్ తెప్పించుకుంటే ఆయన సంతకం పెడితే ఈ ప్రాపర్టీ రిజిస్టర్ అవుతుంది. లేకపోతే ఏమవుద్ది, ఈ ప్రాపర్టీ రిజిస్టర్ కాదు, ఏదో పెడతారు పక్కన పడేస్తారు. ఏమవుద్ది, ఇక్కడ రిజిస్టార్ దప్పి దగ్గరకు వస్తే నాకు దట్ ఇస్ వాట్. ఇప్పుడు రిజిస్టార్ ఆఫీస్ దగ్గరకు వస్తే ఏమంటాడు, మాకు సంబంధం లేదయా, వార్డు సెక్రటరీలకు ఇచ్చేసిన తర్వాత నేను రిజిస్టర్ చేసే పవర్ లేదంటాడు. అంటే ఏమవుతుంది, వార్డు సెక్రటరీలని గ్రామ వార్డు సెక్రటరీలని వాలంటీర్స్ని వీళ్ళందరినీ నాట్ బట్ దే ఆర్ నథింగ్ బట్ వైసీపీ సపోర్టర్స్గా తయారు చేయడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక. అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్ నాది రిజిస్టర్ కావాలి అంటే, నా వీళ్ళ నెంబర్ రిజిస్టర్ కావాలి అంటే వైసీపీ కార్యకర్త అనుకోండి, దాంట్లో ఏ ఉన్నా లేకపోయినా రిజిస్టర్ అయిపోద్ది. అదే నేను తెలుగుదేశమో లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తిని అనుకోండి, నా డాక్యుమెంట్ వెళ్తే వైసీపీ నాయకుడు దీనికి, దిస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ కమ్ అక్రాస్, దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ నాకు కాల్ చేసి పర్సనల్గా చెప్పారు, సార్ మా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతే, ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద వీళ్ళు కొన్ని జీవోలు ఇష్యూ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడ రిజిస్టార్ ఆఫీసులను ఫ్రీజ్ చేసి పడేశారు. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద చేసినటువంటి జీవోల్ని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్ చేసి అసలు రిజిస్టర్ ఆఫీసులకి రిజిస్ట్రేషన్ పవర్ తీసేయడానికి ఈ ప్రభుత్వానికి ఎక్కడ అర్హత ఉంది, ఎక్కడ కాంపిటెన్సీ ఉంది అన్నప్పుడు తూ చదేం లేదు, రిజిస్టర్ ఆఫీసులకు కూడా మేము పెడతాము ఎందుకంటే ఈ జీవోలు కొట్టేస్తారు కదా అందుకని పెడతాము అన్న సందర్భంలో నాకు కొన్ని 100 మంది కాల్ చేశారు. ఏమని, సార్ మేము డాక్యుమెంట్ తీసుకుని వెళ్తే వాడి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకురా, వీడి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకురా అంటున్నారండి అని. ఏ వాలంటీర్లు ఏం చేస్తున్నారు, రేపటి గ్రామ సెక్రటరీలు కూడా అదే చేస్తారు. అంటే ఒక సేల్ డీడ్ మీద, నేను ఇంకొక మాట కూడా చెప్పాలి వికే గారు, ఒక సేల్ డీడు, ఒక గిఫ్ట్ డీడు, ఒక వీల్నామా, అవి లైఫ్ లాంగ్ ఉండే డాక్యుమెంట్స్. నువ్వు ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటావు, 2 సంవత్సరాలు ఉంటావు, లేదు నువ్వు అనుకున్నా 30 సంవత్సరాలే వేసుకో, 30 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రికి పోతావు కదా. నీ ఫోటో, మీ నాన్నగారి ఫోటో రిజిస్టర్ డాక్యుమెంట్ల మీద ఎందుకు ఉండాలండి, అది సాడిజం కాదు, అది